हाय अंडी नमस्ते वेलकम टू शैल द रेसिपीस मैं रेसीपी वच्चेसी बियम पिंडितो टेस्टीगा क्रिस्पीगा उंडे मुरुकुलु तक्कु टाइम लो ईजीगा क्रिस्पीगा टेस्टीगा उंडे मुरुकुल्नि ईजीगा एला तयार चेसुकोवाला तयारी विधानम चूद्दाम। मुरुकुलु तयार चेयडानिकि ओक कप्पु बिय्य पिंडि तीसुकुंटुन्नानु। ओक कप्पु बिय्य पिंडिकि इंदुलो 2 स्पून्ल बटर वेसुकुंटुन्नानु। రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి। ఇందులో 2 స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నాను। 1 స్పూన్ కారపొడి 1/2 స్పూన్ పసుపు వేసుకుని వీటన్నిటిని పిండిలో కలిసే విధంగా చేతో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇందులో నేను 1/2 స్పూన్ నల్ల నువ్వులు వేసుకుంటున్నాను। కొంచెం కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి। ఇలా ముద్దలాగా కలుపుకుంటేనే మురుకులు చాలా క్రిస్పీగా ఉంటాయి। పిండిని ఇలా కలిపేసుకొని మురుకులు తయారు చేయడానికి మురుకులు గొట్టం తీసుకోండి। చూసారుగా పిండిని ఇలా కలుపుకుంటేనే మురుకులు చాలా క్రిస్పీగా ఉంటాయి। ఇలా కలుపుకున్న పిండిని మురుకులు గొట్టంలో పెట్టేసుకోండి। స్టవ్ మీద కడాయిలో ఆయిల్ ని హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా అందులో మురుకుల్ని చుట్టేసుకోవాలి। చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే మురుకులండి। ఈజీగా ఇలా తయారు చేసుకోండి। టేస్ట్ అయితే చాలా బాగుంటాయి। రెండు వైపులా కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి। ఇదే విధంగా ఇంకో మురుకును కూడా తయారు చేసుకుందాం। చాలా క్రిస్పీగా ఉండే మురుకులు చాలా టేస్టీగా ఈజీగా ఇలా తయారు చేసుకోండి। టేస్ట్ అయితే చాలా బాగుంటాయి। మనకు వారం 10 రోజులైనా చాలా కరకరలాడుతూ ఉంటాయి। చాలా తక్కువ టైంలో బియ్య పిండితో మురుకుల్ని ఇలా ఈజీగా తయారు చేసుకోండి। ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।